సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఇవండి, ఈ పాంప్లెట్సు, ఈ అక్షింతలు అందరిళ్ళకి దాదాపుగా వచ్చే చేరే ఉంటాయి. ఒకవేళ ఇన్కేస్ ఇలాంటివి చేరకపోతే బాధపడొద్దండి. ఈ అక్షింతలు ప్రతి ఇంటికి వచ్చే క్రమంలో ఎక్కడన్నా మిస్ అవ్వచ్చు, లేదంటే మీరు ఊర్లు వెళ్ళిన టైంలో ఇంటికి తాళాలు వేసి ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చిండొచ్చు, ఇలాంటివి జరిగి ఉండొచ్చు. కాబట్టి మీరెవరూ బాధపడొద్దు, మాకు రాలేదు మాకు రాలేదు అని అనొద్దండి. ప్రతి ఒక్క ఊర్లో రామాలయం అంటూ ఉంటుంది కాబట్టి అక్కడ తప్పనిసరిగా మీకు అక్షింతలు అందుబాటులో ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మాకు రాలేదంటే అందరికీ ఇస్తారు. మరి ఈ అక్షింతలు తెచ్చుకున్నాక ఏం చెయ్యాలి అని అంటే, తల మీద వేసుకుంటే కింద పడిపోతాయి, కానీ ఒకటి రెండు అక్షింతలు మాత్రం తల మీద వేసుకుంటాం. ఎందుకంటే ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుని ఆశీర్వాదం కాబట్టి దీన్ని ఎప్పుడూ ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇక మిగతా అక్షింతలు ఈ పాంప్లెట్ ఇచ్చిన వాళ్ళు వృద్ధి చేసుకోమన్నారు, అంటే మనకి దేవుడికి కలిపిన అక్షింతల్లో కలపమన్నారు, కానీ మళ్ళీ ఈ అక్షింతలతో దేవుడికి పూజ చేయకూడదన్నారు. ఇంకా అలాంటప్పుడు అంత వృద్ధి చేసుకున్న అక్షింతలు ఎక్కడ పెట్టుకుంటాం? మనం డబ్బు దాచుకునే ప్లేసుల్లో పెట్టుకుంటాం. ఎప్పటికైనా అవి పురుగు పడతాయి, ఎప్పుడు అవన్నీ సర్దుకునే టైంలో ఈ పడేయాల్సి వచ్చింది. మరి చూస్తూ చూస్తూ దేవుడికి సంబంధించిన పడేయాలంటే కొంచెం కష్టమే కాబట్టి రెండు మూడు అక్షింతలు ఆ రోజు 22వ తారీఖు శ్రీరామ చంద్రుని ప్రార్థన ప్రతిష్ట అయిపోయినాక మా ఇంట్లో అందరికంటే ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళతో మేము అక్షింతలు వేపించుకొని మిగతాది పొంగలి చేసుకొని అందరం తిందాము. ఇంకా ఎవరికన్నా అందకపోతే ఇలాంటివి కూడా పెడదాము అనేసి అనుకుంటున్నాం. మా ఉద్దేశం ఇది. మా ఉద్దేశం కనుక మీకు నచ్చి, ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఇంకా ఈ ఆయుర్వేద రహస్యాలు, ఇంకా వీళ్ళ మీకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి రామాయణంలో, అవి నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ ఆయుర్వేదానికి సంబంధించి ఏంటంటే, మరి యుద్ధం అన్నాక గాయాలు అవుతాయి కదా, గాయాలు అవుతాయి, అవయవాలు తెగిపడిపోతాయి, ఇంకా లోతుగా తెగితే కొంతవరకు పై పైన గీసుకుంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అక్కడ ప్రతి ఒక్క యుద్ధ భూమిలోనూ అటు శత్రువులకి ఇటువైపు చేసే వాళ్ళకి ఇద్దరికి ఇరువైపులా వైద్యులు ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, వైద్యం ఏం చేసేవాళ్ళంటే, ఆ రోజుల్లో వైద్యుడు కసివిందాకు, అంటే మనం పెరాలసిస్ వచ్చినప్పుడు చెప్పాం కదండి, అది ఆ కసివిందాకు, పసుపు, వెన్న ఈ మూడిటిని బాగా నూరుతూ ఉంటారు వాళ్ళు. రేయం బగళ్ళు నూరుతూ ఉంటారు. మరి చాలా వేల లక్షల సైనికులు ఉంటారు కాబట్టి వాళ్ళు నిరంతరం చేస్తూనే ఉంటారు. అలా మెత్తటి పేస్ట్ లాగా ఒక ఆయింట్మెంట్ లాగా చేసి లోపల లోపలికి తెగి కొంచెం ఎలా అంటే ఊడిపోయేలాంటి అవయవాలకు కూడా ఇది రాస్తే తెల్లారికి వాపు, నొప్పులు తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్థాయికి, నేను యుద్ధానికి వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురినన్నా ఎదిరించగలను అనే ధైర్యం వచ్చింది అన్నమాట వాళ్ళకి. అలాగా చేసేవాళ్ళు. ఇంకొకటి, సరే ఇది అందరికీ తెలుసు, లక్ష్మణస్వామి మూర్చ వచ్చి పడిపోతాడు కదా, అంటే మూర్చ ఎందుకు వచ్చింది అని అంటే, మన ఇంద్రజిత్తు నాగాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ నాగాస్త్రం అనేది అస్త్రాలు ప్రయోగించినాక వాటిని రివర్స్ కొట్టడం అట్లాంటివి, గౌరవం కొద్దీ అలా రివర్స్ కొట్టకుండా వాటికి శిరసావహిస్తారన్నమాట. ఆ టైంలో ఆ నాగాస్త్రం పవర్ వల్ల లక్ష్మణస్వామి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు అక్కడున్న వైద్యుడు చెప్తాడు, 24 గంటల్లోపు ఇది కావాలి అని అంటే, సంజీవిని అనే ఒక ఔషధ మొక్క ఉంటుంది, ఆ మొక్కను తీసుకొచ్చి ఇలాగ వైద్యం చేస్తే లక్ష్మణుడు మళ్ళా కోలుకుంటాడు అని చెప్పి. అప్పుడు దానికి దగ్గ వీరుడు సూర్యుడు తేవాలి 24 గంటల్లో అని అంటే ఎవరబ్బా అని అనుకుంటే, పవనపుత్రుడు మన ఆంజనేయ స్వామి. ఇక ఆయన ఓకే అని చెప్పి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఒక హింట్ ఇస్తారు, అవి స్వయం ప్రకాశాలు, వాటంతటికీ అవే వెలుగు జిమ్ముతూ ఉంటాయి అని తీసుకొస్తారన్నమాట, అని పంపిస్తారు. పంపించినప్పుడు ఆ పర్వతం దగ్గరికి వెళ్తే అన్నీ ఆయనకి వెలుగుతున్నట్టుగానే ఉంటాయి. అన్ని ఔషధ గుణాలే, ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో తెలియదు అన్నమాట. తెలియక ఇంకా పర్వతం తీసుకొచ్చి అక్కడ పెడతారు, ఆ యుద్ధ భూమిలోకి తీసుకొచ్చి పెడతారన్నమాట. ఇక అప్పుడు దాని గురించి తీసిన రసాయనాలతో వాటితో వీటితో లక్ష్మణస్వామిని మళ్ళీ మేల్కొలుపుతారన్నమాట. ఎంత నగ్న సత్యం మీకు తెలుస్తుందా? ఆయుర్వేదం అంటే కోమాలోకి వెళ్ళిన మనిషిని కూడా లేపొచ్చని మీకు ఇక్కడే తెలుస్తోంది. ఇంకొకటి, రామలక్ష్మణులు సీతాదేవిలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సీతాఫలం అందరికీ తెలిసిందే, సీతాఫలం తినకూడదు షుగర్లు ఎక్కువ అవుతాయి అంటారు. మరి లక్ష్మణఫలం, రామాఫలం ఇవి కూడా ఉన్నాయి. లక్ష్మణఫలం అయితే మాత్రం క్యాన్సరు,
ఫోర్త్ స్టేజ్, లాస్ట్ స్టేజ్, ఎన్నో స్టేజ్లో ఉన్నా కూడా ఆ మనిషి కూర్చొని అన్నం తినగలిగే కెపాసిటీ కనుక ఉంది అని అంటే, ఫ్రీ మోషన్ అవుతుంది అని అంటే, దీనితో ఎలాంటి క్యాన్సర్నైనా సరే వాటి తాలూకా ఉన్న కణాలను కూడా కీమోతో అవసరం లేకుండా పాలద్రోలి మనిషిని కాపాడగలిగే శక్తి ఈ లక్ష్మణ ఫలానికి ఉంది. చూడండి ఆరోగ్య రహస్యాలు ఎన్నున్నాయో. అలాగే శ్రీరాములు వాళ్ళు ఎంతమంది, నలుగురు అన్నదమ్ములు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు, వీళ్ళందరికంటే కూడా ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? వీళ్ళందరి సోదరి అక్క విద్ది. ఆమె పేరు శాంతాదేవి. ఆవిడ కౌశల్య కూతురు. తెలుసా అండి మీకు? కాకపోతే పుత్రులు లేరని పుత్రకామేష్టి యాగం చేశారే కానీ అసలు పిల్లలు లేక మాత్రం కాదు దశరథుడు. అదొకటి. ఆవిడ్ని వేరే అంగరాజులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు లేరని ఆవిడ్ని దత్తతిచ్చారు. మళ్ళీ దాని గురించి చెప్పుకోవాలంటే అది ఇంకో స్టోరీ. ఇంకా రామాయణంలో చదువుతూ ఉంటారు కానీ అందరికీ తెలియని ఒక రహస్యం ఏంటంటే, రామాయణంలోనే గాయత్రి మంత్రం ఉంది. అది చాలామంది తెలియదు. వాల్మీకి రాసిన రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి కదా, దాంట్లో ప్రతి ఒక్క 1,000 శ్లోకాలకి తర్వాత వచ్చేది మొదటి అక్షరంలో గాయత్రి మంత్రం మొదలవుతుంది. అలాగా ఈ 24 అక్షరాలతో గాయత్రి మంత్రం రాయబడిందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, రామాయణం ఎవరు రాశారనగానే వాల్మీకి అనేస్తాం. కాదు, దానికంటే ముందు కూడా ఆంజనేయ స్వామి రచించారు. రాముడికి పరమ భక్తుడైన ఈ ఆంజనేయ స్వామి రచించారు. అన్నీ దగ్గరుండి చూసింది, రాముణ్ణి సీతాదేవిని కలిపింది, ఇటు ముద్రిక అటిచ్చి అటు ముద్రిక ఇటిచ్చి లంకా దహనం చేసి ఇవన్నీ చేశారు కదా. ఇక మరి అలాంటి టైంలో ఆయనకంటే ఎక్కువ తెలుసు ఎవరికి తెలుసు, ఆయనకంటే వర్ణలు ఎవరికి తెలుసు. ఇప్పుడు నేనున్నాను, వైద్యం చేస్తాను కాబట్టి నేనేం స్క్రిప్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలిసింది కాబట్టి నేను చక్కచక్క చెప్పేస్తాను. ఇంత బాగా ఎలా చెప్పగలుగుతాము అని అంటే, అది నాకు తెలిసిన వైద్యం, నేను చేస్తున్నాను కాబట్టి. అలాగే తెలిసిన వాళ్ళు స్క్రిప్ట్ రాసుకోవాల్సిన పని లేదు, దాన్ని చదివి మళ్ళీ అప్పచెప్పాల్సిన పని లేదు. అలాగే ఆంజనేయ స్వామి ఒక పెద్ద బండరాల మీద సీతారాముల రామాయణం రాయటం స్టార్ట్ చేశాడనమాట. రామాయణం రాయటం అయిపోయింది, ఆల్రెడీ ఆయన రాసేశారు. అయితే ఆయన రాసినట్టుగా ఎవరికీ తెలియదు. కానీ వాల్మీకి రామాయణం రచించే టైంలో ఆ బండ మీద ఆయన రాసిన రచనలు చూసి, అబ్బా ఎంత వర్ణన, ఈ వర్ణన ముందు నేను రాసే రామాయణం అసలు ఏ పాటి అనేసి వాల్మీకి గారు మన ఆంజనేయ స్వామితో అన్నారనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఆలోచించారు, ఇదేముంది, ఈయన రచయిత పెద్ద కవి, అందరికీ అన్నిటికంటే కూడా శ్రీరాముడు పరమ భక్తుడు, ఈయన రాసిందే ఉండాలి, ఈయన ఇలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఆయన రాసిన ఆ రామాయణం రాసిన ఆ బండని ఆ రాయిని సముద్రంలోకి విసిరేశారు. అందుకని ఆంజనేయ స్వామి రాసిన ఆ రాయి నీళ్లపాలైపోయింది ఆ భారతం, ఆ రామాయణం. ఇక తర్వాత మనకి ఈ వాల్మీకి రాసిన రామాయణమే అందరికీ వాల్మీకి రాశాడని అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఇంకా శ్రీరాముడు ఎక్కుపట్టి ధనుసు విరుస్తాడు కదండి, శివధనుసు, శివధనుసు అందరికీ శివధనుసే అనే తెలుసు. శివధనుసు పేరు ఒక పేరుంది, దాని పేరు పినాక. ఆ శ్రీరాముడు విరిసిన ధనుసు పేరు పినాక. ఇంకొకటి, వనవాసంలో లక్ష్మణుడు 14 సంవత్సరాలు ఉన్నాడు కదా, నిద్ర లేకుండా ఉన్నాడు. ఎలా ఎలా అంటే, వనవాసంలో అన్న వదిన ఇంత అడవిలో, ఇంత క్రూరమైన అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, చాలా చాలా రకరకాలు ఉంటాయి కదా. మరి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆ హంసతుల్య తలపాల మీద పొణుకునే వాళ్ళు, వచ్చి ఈ కటిక నేల మీద ఇలాంటి వాటి మీద పొణుకుంటే ఎలాంటి జీవరాశులు వచ్చి ఏం కొడతాయో ఏం చేస్తాయో భయాలే కదా. అందుకని అన్నా వదిలిని రక్షించుకోవడానికి నాకు 14 ఏళ్ళు ఈ నిద్ర రాకూడదు అని నిద్రాదేవిని వేడుకున్నారు. అప్పుడు నిద్రాదేవి ప్రత్యక్షమయ్యి ఆవిడ అన్నది, సరే నీకు నిద్ర రాకుండా ఉండాలంటే నీకు బదులు ఇంకొకళ్ళు హెల్ప్ చేయాలి అన్నది. అప్పుడు ఎలా అని అడిగారు. అయితే
లక్ష్మణస్వామి వాళ్ళ మిసెస్ పేరు ఊర్మిళాదేవి. అయితే ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒప్పుకుంటుందేమో, ఆవిడ పర్మిషన్ అడుగు అని నిద్రాదేవిని ఊర్మిళ దగ్గరికి పంపిస్తే ఆవిడ ఓకే అన్నారు. మరి భర్త వియోగంలో 14 ఏళ్ళు ఆమెన ఏం చేసిద్ది అని చక్కగా నిద్రపోవటానికి ఒప్పుకున్నారన్నమాట. అసలు మాకు 5th క్లాసులో ఊర్మిళాదేవి నిద్రని ఉండేదండి. అబ్బా ఆ పాఠాలు ఎంత వీణులు విందుగా ఉండేయండి. ఇప్పుడు కూడా అలాంటి పాఠాలు ప్రవేశపెట్టి, అలాంటి పురాణ ఇతిహాస గాథలు ప్రవేశపెడితే అండి, తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, అన్నదమ్ముల్ని ఎలా గౌరవించాలి, అసలు ఒక కుటుంబం అంటే ఎలా కలిసిమెలిసి ఉండాలి అని మళ్ళా అలాంటి వాల్యూస్ తెలిసొస్తాయండి అందరికీను. ఇంతే అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.